కుమ్మరవాడు ఉండేవాడండి. అతని పేరు కుమ్మర నాగన్న. ఆ దంపతులకి 60 సంవత్సరములైంది కానీ వాళ్ళకి సంతానం లేదు. ఆ దంపతులు శివ మాకు 60 ఏళ్ళైపోయింది కానీ సంతానం లేదు. సంతానం లేని వారికి స్వర్గమే లేదని శాస్త్రాలు కూడా చెప్తున్నాయి కదా. మాకు ఒక పుత్ర సంతానం కలిగితే నీకు 2 గోళాలు ఇస్తాం శివ అని ఆ దంపతులు నమస్కారం చేశారు. అలాగనే వాళ్ళకి ఆ 60 ఏళ్ళలో సంతానం కలిగింది. ఆ ఇద్దరు భార్యాభర్తలు ప్రతిరోజు ఈ ప్రక్కనే ఉంది వంశధార నది, ఆ నదికి వెళ్ళి స్నానం చేసేవాళ్ళు. అక్కడి నుండి మట్టిని తెచ్చి ఆ మట్టిలో పంచామృతాలు వేసి కాలు తగలకుండా చేతితోనే మట్టిని అంతా మర్దనం చేస్తూ అలాగే వాళ్ళు 2 గోళాలు తయారు చేశారు. ఇక ఈవిడికి కూడా 9 మాసాలు కూడా నిండాయి. ఆ 2 గోళాలు కూడా తయారైపోయి మగ కుర్రవాడు వీళ్ళకి నిర్మించారు, శుద్ధి చేసుకున్నారండి. ఆ 2 గోళాలు కుర్రవాడిని ఇంకా బంధువులైతేనే అందరూ కూడా ఆలయానికి వచ్చారు. ఆ 2 గోళములు గర్భాలయ ద్వారం వరకు వచ్చాయి కానీ అక్కడి లోనికి మరి ప్రవేశం కావడం లేదు. ఎన్నో విధాలుగా ప్రయత్నం చేశారు. ఈ ప్రయత్నం చేస్తుండగా గోళం అనేది భిన్నమైపోయింది, మిగిలింది ఒక్కటే ఉంది. ఆ ఒక్క గోళమని ఈ బయట ఖాళీ స్థలంలో పెట్టేశారు. ఇక్కడ శివ మేమెంత కష్టపడి చేసాం, ఒకటి చూస్తే విరిగిపోయింది, ఒకటే మిగిలి ఉంది. సరే మాకు నీవు ఈ 60 సంవత్సరంలో సంతానమైతే మాకు నీవు ఎలాగైతే ఇచ్చావో ఈ గోళం కూడా నీవే తీసుకువెళ్ళి శివ, లేని పక్షంలో నీవిచ్చిన సంతానం మాకు వద్దని ఆ గోళంలో కురువాడు కూడా వేసి ఇంటికి వెళ్ళిపోయారు. రాత్రి అయింది, అర్చకుడు కూడా తమిగిపోగానే తలుపులు వేసుకుని వెళ్ళిపోయాడు. మంచి అర్ధరాత్రి సమయమైందండి. ఈ ఆలయంలో ఓ పెద్ద గద్దడ లాంటిది ఒక శబ్దం వచ్చింది. మళ్ళీ తెల్లవారేసరికి యథావిధిగా అర్చకులు తలుపు తీయగా ఈ బయట ఉన్న గోళం అనేది స్వామి వెనుక భాగంలో వెళ్ళి ఉంది. అప్పుడు ఆ నాగన్న కోడి వచ్చారు. అర్చకులు సంతోషంతో వచ్చారు, తన కుర్రవాడిని తీసుకున్నారు. ఆ గోళం నింపుగా పంచామృతాలు నింపి అభిషేకం చేశారు ఆ దంపతులు. కాబట్టి ఇప్పటికి కూడా ఎవరైనా సంతానం లేని వాళ్ళు ఆ ఈ క్షేత్రానికి వచ్చి ఆ గోళం దర్శనం చేసుకున్నట్లయితే తప్పకుండా సంతానాలు కలుగుతాయి. అలా కలిగినాడు భక్తులు తన మనసులో ఏం కోరికలున్నా సరే ఎంత ఏం కలిగినా అది ఆ గోళంలో వేసి పాలు పోసి కూడా నమస్కారాలు కూడా చేసుకుంటుంటారు. అది ఆ గోళం విశిష్టత. సంతానం లేని వారికి మాత్రం ప్రత్యేకత ఉంటే క్షేత్రంలో ఉంది ఆ గోళంలో. ఇక పరమేశ్వరుడి స్వయంభూలింగము కాశీతో సమానమైన క్షేత్రం ఇది. ఇది కూడా ఒక లింగము తక్కువ కోటిలింగాల క్షేత్రం ఇది. ఈ ఒకటితో కోటిలింగాలు ఈ గ్రామానికి అనుసరించి పంచక్రోశములు 5 క్రోశములు విస్తీర్ణంలో ఎక్కడ చూసినా ఈ ప్రాంతం లింగాలే శివలింగాలు కనిపిస్తుంటాయి. ఇక్కడ స్వామివారు ముఖముదార్చి ఇక్కడ శివలింగానికి ఉంది. ఇక్కడ అందుకు ఇక్కడ శివలింగానికి ముఖముంది కాబట్టి అతని పేరు ముఖలింగేశ్వరుడు అనే పేరు. ఆ ముఖము గోకర్ణాకృతి ఆవు చెవి వంటి ఆకారముతో ముఖం దాల్చాడు అయ్యగారు. అందుకే ఇక్కడ ముఖలింగేశ్వర స్వామి అనే పేరు పిలుస్తుంటాం మనం. అందుకే మోక్షానికి ముఖలింగం అంటారు కూడా. కాశ్యాంతే మరణాంతి, కాశీలో మరణించిన వాళ్ళకి మోక్షమని శ్రీశైలం శిఖరం దృష్టివా తరుత్వాంతికే, శ్రీశైలంలో శిఖరం కనిపించిన వాళ్ళకి మోక్షం. ఇక్కడ ముఖలింగం ముఖం దృష్టివా పునర్జన్మ, ఎవరైతే కలియుగంలో ముఖలింగేశ్వరు యొక్క ముఖదం చేస్తారో వాళ్ళకి అంతమంది కైలాస ప్రాప్తి అని శాస్త్రాలు కూడా చెప్తున్నాయి. ఈ చరిత్ర ఎవరు వింటారో వాళ్ళకి ఆయురారోగ్యం వాళ్ళ భాగ్యం కూడా కలిగి అంతమంది కైలాస ప్రాప్తి మానవులకు ఉందని కుమారస్వామి వారు కూడా అగస్త్య మహామునితో చెప్పేటట్లుగా కూడా స్కాంద పురాణంలో 9 అధ్యాయాలు కూడా రాయబడి ఉంది. తప్పకుండా ముఖలింగేశ్వరుడు మళ్ళీ మిమ్మల్ని పునర్దర్శన ప్రాప్తి కలిగించి మీ కుటుంబాలకు ఆయురారోగ్యం భాగ్యమించి సర్వదా మిమ్మల్ని రక్షించాలి. ఎప్పుడు కట్టారండి గుడి? ఇది చోళరాజులండి, దగ్గర 3000 సంవత్సరాలు అవుతుంది. చోళరాజులు ఆలయ నిర్మాణం చేశారు. ఇక్కడ ద్వాపర అంతము కలి ప్రారంభంలో పరమేశ్వరుడు ఇక్కడ ముఖం దాల్చుకుని ఉద్భవించాడు. విన్నారా? ఇది అది శివాలయాలు అది పురాతన శివాలయం ఇది. ఇది కూడా ఒక లింగంతో కోటిలింగాల క్షేత్రం ఇది.